అబ్బా బ్రహ్మాండంగా ఉంది కోడి, ఫస్ట్ క్లాస్. ఏమిటి అలా చూస్తున్నావు? నువ్వు తినకపోతే నేను కూడా తిని మానేసి పడి ఉంటాను అనుకున్నావా? అదేమైంది? శుభ్రంగా తిన్నాను. అర్జున్, ఎంత మంచి మనసు ఇచ్చిన ఆ భగవంతుడు, నీకెందుకింత చిన్న బుద్ధి ఇచ్చా నాకు అర్థం కావట్లేదా? తెలిసి ఎవరినోటి దగ్గర కూడు తీయకూడదంటారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ కృష్ణ. నాకు తెలుసు నువ్వు తినలేదని. నేను లేకుండా నువ్వు తినలేవని కూడా నాకు తెలుసు. ఐఎమ్ సారీ. నీకోసమే వచ్చాను. బయలుదేరు. నేను ఎందుకు రావాలి? మర్యాదగా వస్తా రావా? లేదా ఎందుకు వచ్చావు అక్కడికి? ఎందుకు వచ్చానా చెప్పాలిగా. అసలు సర్టిఫికెట్స్ ఉంటేనే ఒరిజినల్ సర్టిఫికెట్స్ దొంగ సర్టిఫికెట్స్ తెలుసుకోలేక వస్తుంటే సర్టిఫికెట్స్ లేకుండా ఇంటర్వ్యూ చేసి ఎలా ఉద్యోగం అంటావా? ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ గో. ప్లీజ్ కన్సిస్ట్. నా నా నెక్స్ట్. అది నా సర్టిఫికెట్స్ ఎక్కడ? దేనికి? నేను వెళ్ళాలి. ఏమన్నా ఉద్యోగం వచ్చిందా? నాకు ఇక్కడ ఉంటే ఇష్టం లేదు. నేను వెళ్ళిపోవాలి. నా సర్టిఫికెట్స్ ఇవ్వు. ఏం జరిగిందిరా? జీవితంలో ఏ మనిషైనా కన్న తల్లికైనా అబద్ధం చెప్పొచ్చు, కట్టుకున్న భార్యకైనా అబద్ధం చెప్పొచ్చు, కానీ నమ్మిన స్నేహితుడికి అబద్ధం చెప్పకూడదు. అలా చెప్పేవాడంటే నాకు అసహ్యం. అందుకని నేను వెళ్ళిపోవాలి. నేనేం చేశానని నీకు అసహ్యం? ఏం చేసావా? నువ్వేం చేసావో ఏం చేస్తున్నావో నీకు తెలియదు. నీకు ఆత్మ అంటూ ఉంటే గుండెలు మెచ్చేసి చెప్పు. నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి? ఏమిట్రా ఏమిట్రా నవ్వు? నీకేమైనా పిచ్చి పట్టినా? పిచ్చి పట్టడం కాదురా, నీ అజ్ఞానానికి అవివేకానికి నాకు నవ్వు వస్తోంది. ఈ ఉద్యోగం నీ డిగ్రీ వల్ల, నీ శక్తి సామర్థ్యాల వల్ల, నీ మేధాశక్తి వల్ల, నీ గొప్పతనం వల్ల వచ్చిందనుకుంటున్నావా? మరి ఏంటా వెళ్ళినవు నువ్వు? ఈ ఉద్యోగం నువ్వు ఏ అడ్డదారి తప్పంటున్నావు? ఆ అడ్డదారి తొక్కటం వల్లనే నీకు వచ్చిందిరా. 15 రోజులు కనుక నీకు ఉద్యోగం రాకపోతే నువ్వు అప్సెట్ అయిపోతావని, నా దారి తొక్కలేక బాధపడతావని, నాతో చెయ్యి కలపలేక నీ దారి మార్చుకోలేక సతమతమవుతూ ఏ ఆత్మహత్య చేసుకుంటావని భయపడి రాత్రికి రాత్రే నేను వెళ్లి ఆ కంపెనీ మేనేజర్ ని అవినీతిదారిలో బ్లాక్మెయిల్ చేసే నీకు ఈ ఉద్యోగం సంపాదించి పెట్టానరా. దట్స్ హౌ యు గాట్ ద జాబ్. కావాలంటే వెళ్లి నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ మేనేజర్ నడు నాకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది అని. వాడేం చెప్తాడో విను. ఆ తర్వాత నా దగ్గరకు రా. 15 రోజులు గడువు పెట్టుకున్నాం. ఈ 15 రోజుల్లో నువ్వు నమ్ముకున్న దారిలో ఉద్యోగం రాలేదు. నేను నమ్ముకున్న దారిలోంచే నీకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు చెప్పరా, నువ్వు నా దారిలో నడవాలా, నేను నీ దారిలో నడవాలా? కమాన్ కమాన్, టెల్ మీ మై ఫ్రెండ్, టెల్ మీ. ఏమ్మా, నేనేమంత కాని పని చేశానని, ఏమంత అన్యాయం చేశానని మీరిద్దరూ నా మీద ఇంత కక్ష కట్టారు. ఆ చూపులకు అర్థమేమిటి? నా పెళ్లి జరగడానికి వీల్లేదన్నా? నా పెళ్లి ఆపు చేయడానికి ప్రయత్నం చేశావు? వాటన్నిటికీ తగిన శాస్తి ఇది అని సమాధానం చెప్పటమా? వాసంతి, నన్ను కాదని వెళ్లిపోయావు సహించా.
నలుగురిలోనూ నన్ను అవమానపరిచావు, అది సహించాను. అమ్మకు ఆరోగ్యం బాగుండక నిన్ను చూడాలని కలవరించిన రోజున వాడనుమతి లేని రానన్నావు. వెళ్ళాను, అడిగాను, అవమానపడ్డాను, అది సహించాను. చివరి కన్న తల్లి చచ్చిపోతే ఆమెకు కొడుకున్నాడు, వాడింకా చావలేదు, బ్రతికే ఉన్నాడని తెలుసుండి తోడబుట్టిన దాని వేయండి. దిక్కులేని అనాథం దహనం చేయించినట్టు చేయించావు. ఆమెకి ఏ దిక్కు లేదు గనకి, ఆమెకి ఎవరు లేరు గనకి, ఉన్న వాళ్ళందరూ చచ్చారు గనకి ఆవిడికి గతి పట్టింది. ఆగిపోయావే, ఇన్నాళ్ళు నువ్వు తీసిన దెబ్బల కంటే ఇదేమి ఎక్కువ కాదు. నిజంగా నీకు అమ్మ మీద మమకారమే ఉంటే ఆవిడ ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఆవిడ ఏమైంది, ఎక్కడుంది తెలుసుకోవడానికి ప్రయత్నించావా? ఇక్కడికి రావడానికి ప్రయత్నించావా? రావడానికి నీకు అహం ఉండి వచ్చింది. ఇక్కడికి వస్తే 10 మందిలోనే నీ అంతస్తు తగ్గిపోతుంది, నీ తల తెగిపోతుంది. అమ్మ చచ్చిపోయిన సంగతి నిజంగా నీకు తెలియదు, నీకు కబురే అంతలేదు. కబురు ఎవరు చేశారు? నువ్వు చేసావా? నీ మొగుడు చేశాడా? నేను చేస్తానే, ఆయన చేస్తానే. ఆయన 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 గురించి నీకు తెలుసా, నాకు తెలుసా? వాడేమిటో, వాడి మనస్తత్వం ఏంటో, వాడి మనసు ఎంత కుట్ట పెరిగిపోయిందో నాకు బాగా తెలుసు. వాడు చేసిన ప్రతి దానికి తిరిగి నేనేం చేయాలనుకున్నా? ఇన్నాళ్ళు నా కళ్ళ ముందు నా చెల్లి కనిపించేది, నా చెల్లి మేళ్ళ మాంగళ్యం కనిపించేది. కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు తండ్రి లేడు, తల్లి పోయింది, చెల్లి నాది కాదు. కానప్పుడు ఎవరి కోసం నేను ఆగాలి? ఇంత క్రూరం చేసిన వాడిని నేను ఎందుకు క్షమించాలి? వాసంతి, తెల్లవారేసరికి నీ మూడు చెవి ఎక్కడుంటుంది గుర్తుంచుకో.